కాంగ్రెస్ లో కన్ఫ్యూజన్. అరికపూడి గాంధీ విషయంలో డిప్యూటీ సీఎం మంత్రులది ఒక మాట, ముఖ్యమంత్రిది మరో మాట. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ నేత అని మంత్రులు చెప్తే అబ్బే అదేం లేదు ఆయన మావాడే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతకీ అరికపూడి మీ వాడా మావాడా ఏదో ఒకటి చెప్పండి అంటూ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. అరికపూడి బీఆర్ఎస్ నేతనన్న భట్టి శ్రీధర్ బాబు, మా వాళ్ళు ఇంటికెళ్తే తట్టుకోలేకపోయారన్న రేవంత్, అరికపూడి మీవాడా కాదా తేల్చుకోండన్న హరీష్ రావు. అరికపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాంధీ కౌశిక్ రెడ్డి గొడవ పడితే కాంగ్రెస్ ని ఎందుకు నిందిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గులాబీ పార్టీ అంతర్గత గొడవను తమకు ఆపాదించడం సరికాదన్నారు. వారి పార్టీ ఎమ్మెల్యేనే, నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనని చెప్పింది. ఎవరు చెప్పిండ్రు? అరికపూడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు. ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పింది అదే. మీలో మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి. అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నామని చెప్పినాం ప్రత్యక్షంగా. అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అరికపూడి గాంధీ తమ పార్టీకి చెందిన నేత అని అర్థం వచ్చేలా మాట్లాడారు. కొంతమంది మన వాళ్ళ ఇంటికి వస్తామన్నారు, కానీ మన వాళ్లే వారింటికి వెళ్లారన్నారు. ఇంటికి రమ్మన్న వ్యక్తి తమ మీద దాడి చేశారని అంటున్నారని సెటైర్ వేశారు. మా వాళ్ల జోలికొస్తే తాట తీస్తామన్నారు రేవంత్. నిన్న మన వాడొకడు వీడొకడు మోపాయిడు, వాళ్ళు వీళ్ళు వాళ్ళ చెంచాగాళ్ళు కార్యకర్తల మీద కేసులు పెట్టాలను, కార్యకర్తల మీద దాడులు చేస్తామని ప్రయత్నం చేస్తారు. మన ఇంటికి వస్తామని చెప్పారు, కానీ మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయారు. చింతపండు అయినాకే చెప్తారు మా ఇంటికి వచ్చి తన్నీరు రండి, సంకనాకనిక విలువాలన్నా రా చూసుకుందామని. అందుకే నేను చెప్పిన, నేను లేను, శాంతి భద్రతలు వస్తానే చూసి శాంతి భద్రతలను సరిదిద్దండి అని చెప్పిన. మా కార్యకర్తలు ఎవరు జోలికి పోరు, కానీ ఎవరన్నా మా జోలికి వచ్చి మా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే చింతపండు అవుతుందని నేను చెప్పదలుచుకున్నా. మా మహేష్ గౌడ్ గారు కొంచెం సౌమ్యుడు అయి ఉండొచ్చు, కాకపోతే వెనకాల నేనున్న సంగతి మరవద్దు. కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూషన్ లో ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అరికపూడి గాంధీ తమ పార్టీ నేత కాదని మంత్రులు చెప్తుంటే సీఎం మాత్రం తమవాడే అని చెప్తున్నారన్నారు. ఇంతకీ గాంధీ మీ వాడో కాదో తేల్చుకోమంటూ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. మనోళ్ళే వాళ్ళ ఇంటికి పోయి దాన్ని, మనోళ్ళంటే ఎవరు పాపం? ఇప్పుడు ఆయన గాంధీ గారు ఇంతకు ఎవరి వాడు? పొదుగాలనేమో బీఆర్ఎస్ ఎంట్రీ, నిన్న ఢిల్లీలోనేమో బీఆర్ఎస్ ఎంట్రీ రేవంత్ రెడ్డి, ఇవాళనేమో మావోడే అంటుండు, మనోడే అంటుండు, కాంగ్రెస్ వాడు అంటుండు. నా గరకానా ఘాటుక అయిపోయినట్టుంది. అసలు ఇంతకు ఎవరి వాడు అంటే ముఖ్యమంత్రి గారు మాటలు చూస్తుంటే తానే దాడి చేయించిన అని చెప్పకనే చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు. మళ్ళా పైకి వెళ్ళేమంటాడు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇదో తన ఆయన ఒక్కళ్ళొక్కడు మళ్ళా. అటు కాంగ్రెస్ కు కాకుండా ఇటు బీఆర్ఎస్ కు కాకుండా అడకత్తెరలో పోకచక్కలా మారింది అరికపూడి గాంధీ పరిస్థితి.